फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल सो फ्रेंड्स मन को आंध्र प्रदेश टेट की संबंधी लेटेस्ट अपडेट आव जरूरी कंप्लीट इनफॉर्मेशन वीडियो तेजकदा प्रति सपोर्ट लाइक से मैं फ्रेंड तो शेयर चाहिए क्रोत चूसा वाले चाने सब्सक्राइब मैं इंकंदुक आलस्य स्टार्ट अवर टापिक आर नीचे टेट एग्जाम सेप्टेंबर 14 फलता नेटो दरखास्त मुगिंपू लेटेस्ट हेडन चूस आंध्र प्रदेश उपाध्याय अर्हत परीक्ष एपी टेट 2022 परीक्ष आगस्ट 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసే అవకాశం శనివారం తో ముగియనుంది ఈ రోజు తో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ముగుస్తుంది నూతన విద్యా విధానం అలాగే ఎన్స్ అలాగే మనకు एनईपी अलागे 2020 भागंगा टेट परीक्षलनु प्रभुत्वं तोलिसारिगा निर्वहिंचनुंदी विद्या हक्कु चट्टं अमलुतो देशव्याप्तंगा टेट परीक्षलु अनिवार्यमय्यायि उम्मडी आंध्रप्रदेश तोलिसारिगा जूलै 2011 टेट निर्वहिंचडं जरिगिंदी आ तर्वात जनवरी 2012 मे 2012 सेप्टेंबर 2013 डिसेंबर 2017 अलागे मे 2018 जरिगायि सीएम जगन प्रभुत्व हायंलो तोलिसारिगा टेट निर्वहिंचनुन्नारु उदय 9:30 నిమిషాల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2:30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు పేపర్ 1A అలాగే పేపర్ 1B పేపర్ 2A పేపర్ 2B విధానంలో అలాగే ఎన్ఈపీ 2020లో భాగంగా తొలిసారిగా పరీక్షలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది ఇందులో జనరల్ అభ్యర్థులు 60% बीसी అభ్యర్థులు 50% ఎస్సీ ఎస్టీలు 40% మార్కులు సాధించవలసి ఉంటుంది డిఎస్సీ లో టెట్ వెయిటేజీ 20% గా ఉంటుంది టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది దీంతో టెట్ పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడినట్టు కూడా చూసుకోవచ్చు అయితే మనకు గతంలో ఒక్కసారి టెట్ లో అర్హత పొందిన వారికి 7 ఏళ్ల వరకు అవకాశం ఉండేది ఇప్పుడు టెట్ లో అర్హత పొందిన వారికి జీవితకాలం అర్హత ఉండేలా కేంద్రం నిర్ణయించింది దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ప్రతి పేపర్ కు పరీక్ష ఫీజు 500 రూపాయలు నిర్ణయించారు సెప్టెంబర్ 14న టెట్ ఫలితాలు వెల్లడవుతాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ టెట్ పరీక్షను ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బూడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా టెట్ పరీక్షలో అర్హత సాధించవలసి ఉంటుందంటూ తీసుకోవచ్చు కంప్లీట్గా మనకైతే సో ఆగస్ట్ 6 నుంచి సో మనకైతే కంప్లీటింగ్ సంబంధించి రెండు విడతల్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఇది మనకు ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అన్నమాట సో టెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్